ఏపీ వ్యాప్తంగా టీడీపీ కార్యాలయాలు నేతలేళ్లపై ఏకకాలంలో వైసీపీ శ్రేణులు దాడులు యత్నించాయి. వైసీపీ వ్యూహాత్మకంగా పథకం వేసిందనడానికి ఇదే సాక్ష్యమని టీడీపీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. దాడులకు పాల్పడ్డ వారిపై ప్రభుత్వం కఠిన చర్య తీసుకోవాలని వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా టీటీడీపీ నేతలు వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేస్తున్నారు. వరంగల్లో టీడీపీ నిరసనపై మరింత సమాచారాన్ని వరంగల్ నుంచి మా కరెస్పాండెంట్ కిషోర్ అందిస్తారు. జరుగుతున్న టీడీపీ కార్యాలయ పైన దాడులకు వ్యతిరేకంగా కూడా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా టీడీపీ శ్రేణులైతే ఆందోళన బాట పట్టిన పరిస్థితి మాత్రం కనబడుతుంది. ఏదైతే రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అవలంబిస్తున్న విధానాలు ఏదైతే ఉన్నాయో దానికి నిరసనగా కూడా ఇటు వినూత్న రూపంలో కూడా ఇటు టీడీపీ శ్రేణులైతే నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి మాత్రం చూస్తున్నాము. దాదాపు ఇటు నల్ల బ్యార్జీలు ధరించి ఇటు కళ్ళకు గంతలు కట్టుకొని కూడా ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వ్యతిరేకంగా కూడా నినాదాలు చేస్తున్న పరిస్థితి మాత్రం ఇటు హనుమకొండలో కనబడుతుంది. హనుమకొండ వద్ద కూడా ఇటు ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అవలంబిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా కూడా ఇటు నినాదాలు చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. అసలు ప్రధానంగా టీడీపీ శ్రేణులు ఏం కోరుకుంటున్నారో తెలుసుకునే ప్రయత్నిద్దాం. చెప్పండి, ఏం కోరుకుంటున్నారు మీరు? ప్రధానంగా తాజా రాజకీయ పరిణామాలు ఏపీలో జరుగుతున్నాయి, ఎట్లా చూడవచ్చు? ప్రజాస్వామ్యంలో ఎన్నికలు అనేటి సర్వసాధారణం, గెలుపోటములు అనేటి సర్వసాధారణం. గెలుపు ఆధారంగా ప్రభుత్వాలు ఏర్పడవచ్చు. మెజారిటీ సీట్లు రాని పార్టీలు ప్రతిపక్ష పార్టీలుగా ఏర్పడి ప్రజల తరపున నిలబడాల్సిన బాధ్యత, గురుతరమైన బాధ్యత ప్రతిపక్ష పార్టీలపైన ఉంటుంది. వాస్తవానికి కూడా అంబేద్కర్ చెప్పినట్టు బలమైన ప్రతిపక్షం అనేది బలమైన ప్రజాస్వామ్యానికి తార్కాణం. అలాంటిది ఇవాళ ప్రజల తరపున నిలబడుతున్న ఆంధ్రప్రదేశ్లో ప్రజల తరపున నిలబడుతున్న తెలుగుదేశం పార్టీని విచ్ఛిన్నం చేసి భయకంపితులు చేయడానికి తెలుగుదేశం పార్టీ కార్యాలయం పైనే దాడి జరిగిందంటే అక్కడ శాంతి భద్రతలు ఏ పరిస్థితులలో ఉన్నాయి, రాజ్యాంగ పాలన ఏ రీతిలో జరుగుతున్నది, ఎంతటి హీనమైన పరిస్థితిలో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. అధికారం అనేది శాశ్వతం కాదు. ప్రజలు దీవించినంత కాలం, ప్రజలు అండగా నిలబడ్డంత కాలమే అధికారం ఉంటాం. గతంలో కూడా మేము అధికారంలో ఉన్నాం, ఉండి చూపెట్టాం. రాజ్యాంగ బద్ధ పాలనకు మేము నిలబడి చూపెట్టాం. కానీ ఇలా జగన్మోహన్ రెడ్డికి రాజ్యాంగం అన్నా, రాజ్యాంగబద్ధమైన వ్యవస్థలన్నా ఆయనకు నమ్మకం లేక ఇలా వాటినన్నిటిని తుంగలో తొక్కి వాటన్నిటిని లెక్క చేయకుండా, గౌరవం లేకుండా ఇలా ప్రతిపక్ష పార్టీ కార్యాలయంపైనే దాడి జరిగిందంటే సామాన్యుల పైన ఏ పరిస్థితి, సామాన్యులు ఎలాంటి భయంకరమైన పరిస్థితులు ఉన్నో అర్థం చేసుకోవచ్చు. లాక్డౌన్, కరోనా లాక్డౌన్ కాలంలో ప్రభుత్వ వైద్యుడు డాక్టర్ సుధాకర్ పై దాడి నుంచి మొదలు పెడితే నేడు టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడి వరకు కనుక మనం అన్ని విషయాలను పరిశీలిస్తే ఎంతటి హీన ప్రజాస్వామ్య పరంగా ఎంతటి హీనమైన పరిస్థితులు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజ్యాంగాన్ని పునఃప్రతిష్ఠన చేయాల్సిన అవసరం ఉంది. రాజ్యాంగబద్ధ పాలనని ఏర్పాటు చేసి ప్రజలకు రక్షణ కల్పించాల్సిన అవసరం ఈనాడు ఉందని ఈ సందర్భంగా రాష్ట్రాన్ని కూడా కేంద్రాన్ని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. మీరు జోక్యం చేసుకోవాలి. రాజ్యాంగాన్ని అమలు చేయడానికి, రాజ్యాంగాన్ని రక్షించడానికి మీరు బాధ్యులు. ఆంధ్రప్రదేశ్లో ఆ రాజ్యాంగ విధ్వంసం జరుగుతున్నది కాబట్టి మీరు జోక్యం చేసుకోవాలి. జోక్యం చేసుకొని రాజ్యాంగబద్ధమైన పాలన గవర్నర్ ద్వారా ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా కేంద్రాన్ని కూడా డిమాండ్ చేస్తున్నాము. అంటే మీరు చెప్పండి, ఇటు దాదాపు ప్రతిపక్షం అంటేనే ప్రభుత్వానికి సూచనలు సలహాలు చేస్తుంది. ఇలాంటి సూచనలు చేసిన సందర్భంలో మీ పైన దాడులు చేస్తున్నారు, మీ కార్యాలయ పైన దాడులు చేస్తున్నారు, ఎట్లా చూస్తారు మీరు? అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రశ్నించే గొంతుల పైన దాడులు చేస్తూ ఉన్నారు. మా టీడీపీ నేతలు అనేక మంది మీద, మాజీ మంత్రుల మీద కూడా దాడులు చేసినారు. దేవినేని ఉమా అనుకోండి మొదలుకుంటే చాలామంది మీద దాడులు చేయడం జరిగింది. దాడులు చివరికి కూడా మా నా ప్రతిపక్ష నాయకుడు ఇంటిపైన కూడా దాడులు చేశారంటే వాళ్ళ పిచ్చి ఎంత స్థాయిలో ముదిరిందో ఒక్కసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈనాడు ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే గొంతుకలైన ప్రధాన కార్యాలయం మీద దాడి అంటే అది నీచమైన సంస్కృతి. ఇలాంటి సంస్కృతులు వైసీపీ పాలనలో పరితగించి ఈ విధంగా రావడం అనేది చాలా దిగ్భ్రాంతి కలిగిస్తూ ఉంది. నేను తెలుగుదేశం కార్యకర్తగా నా నర నరాలు మరుగుతూ ఉంది. ఇలాంటి పరిపాలించే నాయకుడి మీద మాకు ఈ కళ్ళతో చూసే అటువంటి అవసరం లేదు. కళ్ళకు గంతలు కట్టుకొని చూడవలసిన విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఉన్నారు అని అంటే మనం ఇంతకన్నా దరిద్రమైన పాలన ఇంతవరకు చూడలేదు. ఇక ఆ దేవుడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని రక్షించాలని ఆ దేవుణ్ణి
టీడీపీ ఆందోళన అయితే కొనసాగుతున్న పరిస్థితి మాత్రం కనబడుతుంది. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఉదయం నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇటు మాజీ మంత్రులు టీడీపీ సీనియర్ నేతల హౌస్ అరెస్టులు ఇటు అక్రమ అరెస్టులు అయితే కొనసాగుతున్న పరిస్థితి మాత్రం కనబడుతుంది. ఇప్పటికైనా ఏదైతే తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం పైన దాడి చేసిన వారి పైన వెంటనే చర్యలు తీసుకోవాలంటూ కూడా ప్రధానంగా వరంగల్ జిల్లా టీడీపీ శ్రేణులు అయితే విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి మాత్రం కనబడుతుంది. వీరి తిరుమలతో కిషోర్ కుమార్, సివిఆర్ న్యూస్, వరంగల్.